పెట్టడం అంటే అర్థం ఏంటి? మళ్ళీ మీకు ఈ బెయిల్ ఆర్డర్ని డిజోబే చేయడమే. సో డిజోబే చేయడం అంటే ఏంటి? మళ్ళీ కంటెంప్ట్. సో అంటే కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ అవ్వాలనుకుంటే డెఫినెట్గా వాళ్ళు అలాంటి ఎక్సర్సైజ్ చేస్తే ఇమీడియట్లీ కోర్ట్ కంటెంప్ట్ తీసుకుంటుంది. ఎందుకంటే వేరే ఎఫ్ఐఆర్ అవ్వచ్చు, కానీ అలాంటి ఎఫ్ఐఆర్స్ ఏమైనా పెండింగ్ ఉన్నప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఈ కేసులో ఆర్గ్యుమెంట్స్ అప్పుడు చెప్పి ఉండాలి. ఏమని చెప్పేసి అని, వేరే ఎఫ్ఐఆర్స్ ఉన్నాయండి, ఆ ఎఫ్ఐఆర్లు అయి ఉన్నాయి, దాంట్లో అరెస్ట్ అవుతున్నారా అరెస్ట్ చేస్తున్నారా లేదా అని చెప్పేసి అని వాళ్ళు అక్కడ చెప్పి ఉండాలి. మాకు నీడ్ ఉంది, ఇంకో దాంట్లో కూడా మేము పీటీ వారెంట్ వేస్తామనుకుంటున్నాము, లేకపోతే మేము ఇంకో కేసులో కూడా ఎఫ్ఐఆర్ అయ్యింది. బాలగారు, మనం చూస్తున్నాం విజువల్స్ చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా, ఈ ఒక్కసారిగా అంటే ఈ బెయిల్ అన్న తర్వాత ఎన్ఎస్జీ యాక్టివేట్ అయినట్టుగా ఉంది. ఇప్పటి వరకు ఎన్ఎస్జీని దూరం పెట్టారు, ఆయనకున్న నేషనల్ సెక్యూరిటీ ఫోర్స్ ఏదైతే ఉంటుందో దాన్ని దూరం పెట్టారు. ఇప్పుడు ప్రస్తుతానికి రాజమండ్రి సెంట్రల్ జైల్ దగ్గరికి విజయవాడ నుంచి ఎన్ఎస్జీ టీం బయలుదేరిన దృశ్యాలు మనం చూస్తున్నామండి. అంటే ఆయనకి ప్రొటెక్షన్గా, ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఆయనకి ఆ ప్రొటెక్షన్ లేకుండా ఆయన అరెస్ట్ కారణంగా దూరం పెట్టారు. ఇప్పటి నుంచి మళ్ళీ ఆయన ఎన్ఎస్జీ కంట్రోల్లోకి వస్తారు. అయితే దీనికి కూడా ఈ షరతులతో కూడిన దాంట్లో ఇది కూడా మెన్షన్ చేసినట్టున్నారు, ఎన్ఎస్జీ భద్రత అనేది అది కేంద్రం నిర్ణయించుకుంటుందని. దాన్ని కూడా వద్దు అని అడిగిన పరిస్థితి ఉంది. ఎన్ఎస్జీ వద్దు అని పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కోర్టులో, ఎన్ఎస్జీ అవసరం లేదు, ఆయన మరి అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి లేదు, అందుబాటులోనే ఉండాలి, లైక్ ఇంకేవో ఏవేవో పెట్టిన పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకూడదు. అయితే మీకు క్లారిఫై చేస్తాను, ఇక్కడ చాలా మంది మనము న్యూస్ లో అంటే ఈ సోషల్ మీడియాలో దీంట్లో కొన్ని ట్రోల్ అవుతున్నాయి. అందరు తెలుసుకోవాల్సిందంటే ఇచ్చిన కండిషన్స్ ఐదే, ఐదు కండిషన్స్ రైట్ అండి.